ఎప్పుడైతే సమూయేలును సౌలు కలిచాడో, సమూయేలు చెప్పాడు నువ్వు వస్తావని దేవుడు నాతో చెప్పాడు, ఇప్పుడు నేను ఇక్కడ బలి అర్పించే పనిలో ఉన్నాను, నువ్వు కూడా వచ్చి ఇక్కడ కూర్చో, ఆ తర్వాత నాతో రా, మిద్దె మీదకి వెళ్ళి కూర్చుందాం అని మిద్దె మీదకి తీసుకెళ్ళి ఆ రాత్రి అంతా అతనితో మాట్లాడాడంటండి. నీ గురించి దేవుడు చెప్పిన విషయాలన్నీ నీకు తెలియజేస్తా, నీ మనసులో ఉన్న విషయాలన్నీ నీకు బయలుపరుస్తా, దేవునికి నీ పట్ల ఉన్న విషయాలన్నీ నీకు వివరిస్తా అని ఆ దైవ సేవకునితో కూర్చొని రాత్రంతా దేవుని విషయాలను, దేవుని చిత్తాన్ని అతనికి వివరించాడు. మనమైతే 10 దాకా 11 గంటల దాకా కూర్చుంటున్నాం, కానీ ఏంటండి రాత్రంతా కూర్చొని విన్నా దేవుడు మన పట్ల కలిగి ఉన్న తలంపులను చెప్పి ముగించలేమండి. ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు ఒక్కొక్కరి పట్ల ఎంతో గొప్పవన్నాయి. ఆ రాత్రంతా కూర్చొని సౌలా, నువ్వు గాడిదల కోసం వెతుకుతున్నావు కానీ, నువ్వు ఈ లోకంలో ఏంటో వాళ్ళనుకుంటున్నావు కానీ, దేవుడు నిన్ను ఇశ్రాయేలు జనాంగం అంతటి మీద రాజును చేయాలనుకుంటున్నాడు, దేవుడికి నీ పట్ల గొప్ప తలంపులు ఉన్నాయి అని సమూయేలు చెప్తే, నువ్వేంటయ్యా చెప్పేది, నేనేమాత్రపు వాడిని, నేను చిన్న గోత్రం వాడిని కదా, నేనేం చేయగలను, నువ్వెందుకు నాతో ఇలా చెప్తావు, నువ్వెందుకు నాతో ఇలా చెప్తావు. ఏంటండి ఆ మాట చదువుతారా ఖచ్చితంగా? 9వ అధ్యాయంలోనే ఉన్నాం సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో ఆ మాట మాత్రం చదువుతున్నాను. అందుకు సౌలు, నేను బెన్యామీయుడిని కానా, నా గోత్రం ఇశ్రాయేలుల గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటివారు బెన్యామీయుని గోత్రములో ఇంటివారందరిలో అల్పులు కారా, నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు, నాతో ఎందుకు ఈలాగున పలుకుచున్నావు. ఈ రోజుల్లో బోధకుడు చెప్పినట్టు ప్రజలు ఏంటండి, ప్రజలు చెప్పినట్టు ప్రజలు ఇష్టం వచ్చినట్టు బోధకులు చెప్పాలంట. అంచెదినాల్లో వారి స్వకీయ ఆలోచన చొప్పున కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది, అలాంటి విషయాలు ఇంటానికి దురద చెవులు గలవారుగా ఉంటారు మనుషులు అన్నారు. మనస్సాక్షి గుచ్చితే, నీ పాపం ఎత్తిపడితే కోపం వస్తుంది చాలామందికి. దేవుడు నాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి కానీ నువ్వెవడవే నన్ను అడగడానికి అన్నట్టు దేవుడిని అంటాం మంచిదా? దేవా నా చిత్తము కాదు, చెప్పండి నీ చిత్తమే జరుగునుగాక. ఇదే సమూయేలు దేవునితో, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అన్నాడు ఆ ప్రవక్త. సమూయేలు ప్రవక్త గొప్ప వ్యక్తి, ఆయన బాలుడిగా దేవాలయంలోనికి వచ్చాడు, దేవుని పరిచర్యలో ఉన్నాడు, పెద్దవాడైనప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. రాత్రంతా కూర్చొని మాట్లాడి, నేను దేవుని ప్రణాళిక నీకు చెప్తున్నాను అని నూనె తీసుకొని సౌలును అభిషేకించాడు. నీ గాడిదల గురించి దిగులు పడకు, నీ గాడిదలు ఇంటికి వచ్చేసాయి ఆల్రెడీ, దేవుడు నీ కొడుకు కలిగి ఉన్న ప్రణాళిక నీ వెరుగు అని చెప్పి అతని మీద ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి. 6వ వచనం చూద్దాం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. 9వ వచనంలో సమూయేలు యుద్ధ నుండి వెళ్ళిపోవుటకు తిరుగగా దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించెను. బా, రాత్రి చేసిన ప్రార్థన, రాత్రి చెప్పిన దేవుని ప్రణాళిక, రాత్రి అతనితో కలిసిన సమయం, సేవకునితో కలిసి ప్రార్థించినప్పుడు, సేవకుని యొక్క మాటలు దేవుని మాటలుగా అంగీకరించినప్పుడు, దేవుని చిత్తానికి తను అప్పగించుకున్నప్పుడు, దేవుని సేవకుడు నూనె పోసి అతని కోసం ప్రార్థించినప్పుడు, నువ్వు వెళ్ళు నీ ఇశ్రాయేలుకు రాజు అవుతానని చెప్పినప్పుడు, ఆ సమూయేలు దగ్గర నుండి అతను తిరగగా దేవుడు అతనికి ఏమిచ్చాడు చెప్పాలి. స్వస్థత, ఇవాళ సాకుల దగ్గరకు వస్తే ఇయ్యే వస్తున్నాయి, కొత్త మనిషి రావట్లేదే, కొత్త మనిషి రాకపోతే పాత బుద్ధే ఉంటే ఉద్యోగం వచ్చినా దండగే, స్వస్థత వచ్చినా మళ్ళీ వస్తుంది రోగం, అభివృద్ధి ఆశీర్వాదం అన్నా మళ్ళీ వస్తుంది బాధ. యేసు ప్రభు దగ్గర మనకు దొరికేది మరి ఎక్కడ దొరకింది ఏంటో తెలుసా? నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావమును మీకు నేను ఇచ్చదను. తాగుబోతిక తాగడు, తిట్టుబోతిక తిట్టడు,
తిరుగుబోతు ఇక తిరగడు, బూతులాడువాడిక బూతులాడడు, పాపము చేయువాడిక పాపము చేయడు. దేవుడిచ్చిన నూతన హృదయంతో నూతన స్వభావంతో చెడుతనాన్ని అసహించుకుంటాడు, నీతిని ప్రేమిస్తాడు. నీతిని ప్రేమించటమే కాదండి, దుర్నీతిని ద్వేషించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజున చాలామంది ప్రార్థన చేసుకుంటున్నామండి, ప్రార్థన చేసుకునే సారాయి తాగుతున్నానన్నాడు ఒక ఆయన అయితే. ఏమయ్యా సారాయి ప్రార్థన చేసుకునే తాగుతున్నానన్నయ్యా అన్నాడు. ఏంటిది ప్రార్థన చేసుకుని తాగు ప్రభా సారాయి ఇచ్చినందుకు కొందనాలు ఆమెను తాగుతాడటండి. ఇదేం క్రైస్తవులు ఆయన, చర్చికి వెళ్ళిపోయి తాగుబోతాడు. ప్రభా తాగొచ్చా బుద్ధిందా ఎప్పుడు తాగలేదు మంచి దేవుడు అది వెళ్ళిపోతాడు. మళ్ళీ పొద్దున మళ్ళీ తాగుతాడు, మళ్ళీ పోతాడు పాపిన ప్రభా పాపిన బుద్ధి మారలా, గుండె మారలా, హృదయం మారలా. కుక్క తను కక్కిన వాటికి తిరిగినట్టు చాలామంది చిచి అంటారు. మళ్ళీ అదే ఒక ఆమె దర్శనం చూపించి ప్రభా దర్శనం చూపించి ప్రభా అని ప్రార్థన చేస్తున్నారండి. ఎక్కడి నుంచో కుక్క వచ్చిందంట అని కక్కిందట. ఏంటి ప్రభా దర్శనం చూపించావంటే కుక్క దర్శనం చూపించావు అంటే అదే నీ దర్శనం అన్నాడంట. నీ బుద్ధి అదే, నువ్వు కక్కుతున్నావు వద్దంటున్నావు తప్పంటున్నావు మళ్ళీ తింటున్నావు, దాన్ని ఒప్పుకుంటున్నావు మళ్ళీ చేస్తున్నావు, కాదంటున్నావు మళ్ళీ చేస్తున్నావు. ఏంటండి కడుగుబడిన పంది బురదకు తిరిగినట్లు ఈరోజున అనేక మంది జీవితాల్లో అదే పాత్ర. కొత్త మనసు లేదు. ఏసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళు కొత్త మనసు కోసం అడుక్కోండి, నూతన హృదయం కోసం అడగండి, నూతన స్వభావం కోసం అడగండి. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసును నొన్నయడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తమును క్రొత్తవాయను. క్రైస్తవుడంటే పరిశుద్ధుడు, పవిత్రుడు, యథార్థపరుడు, దీనుడు, నమ్మకస్తుడు, కృతజ్ఞత కలిగిన వాడు అన్న సంగతి మన జీవితాల్లో ఎవరు చూడటం లేదు. సౌలుకు ప్రార్థన చేసినప్పుడు క్రొత్త మనసు దేవుడిచ్చాడు. షార్ట్గా చెప్పాలంటే రాజు అయిపోయాడు, గాడిదెలెమ్మడి తిరిగేవాడు ఏమయ్యాడు ఇప్పుడు రాజు. రాజు అంటే ఎట్టుంటాడండి, చిరిపై చక్క వేసుకుంటాడా, కిరీటం పెట్టుకొని అందులో ఇశ్రాయేలీయులకు రాజు. బా దేవుడు జనానికి రాజు, దేవుడు ఏర్పరచుకున్న మొట్టమొదటి రాజు. దేవుడు తానే రాజుగా ఉండాలని ఆశపడితే అందరికీ రాజులు ఉన్నారు మాకు కూడా రాజు కావాలని ఇశ్రాయేలీయులు ఏడిస్తే వాళ్ళ కోరిక మేరకు ఈ సౌలును ఎన్నుకొని ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు. పక్కనున్న శత్రువులందరినీ జయించగలుగుతున్నాడు. రాజు యుద్ధం చేస్తాడండి, రాజు పోరాడతాడు, రాజు రాజ్యాన్ని పరిపాలిస్తాడు, రాజ్యంలో ఉన్న వారి అవసరతలు తీరుస్తాడు. ఒక ఉన్నతమైన పదవి, ఉన్నతమైన బాధ్యత. సమూయేలు సౌలు కలిసి శత్రువును జయించగలిగాడు, గొప్ప కార్యాలు చూడగలిగాడు. 2 సంవత్సరాల వరకు ఎక్కడ సమూయేలు అక్కడ సౌలు, సమూయేలు ప్రార్థన, సమూయేలు బలిపీఠం, సౌలు యొక్క రాజ్య పరిపాలన ఎంతో అద్భుతంగా జరిగింది. దేవుని చిత్తం చేయటం ఉత్తమం. దేవుని చిత్తంలో దేవుని తోడుంటుంది, దేవుని సహాయం ఉంటుంది. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరూ ఒక నిబంధన చేయండి. ఇదిగో ప్రభా నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను, నీ ప్రణాళిక నాకు బయలుపరచు, నీ చిత్తము నా పట్ల జరిగించు, నా హృదయ సింహాసనం మీద నీవు అధిష్ఠీనుడివై నా హృదయాన్ని నీవు నీ ఆధ్వర్యంలో తీసుకొని నేను నడవలసిన మార్గం నాకు నేర్పించు, నీవు చెప్పింది చేస్తా, నీ చిత్తాన్ని నెరవేరుస్తా, నీకు ఇష్టడిగా జీవిస్తా. యవనడా యవనస్తురాలా నీ జీవితాన్ని ఒక్క నిమిషం కూడా వృధాపరచుకోకు. ఇప్పటికే 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయింది నీ జీవితంలో, ఇంకా నీ తాగుడు మానలేదు, నీ స్వభావం మార్చుకోలేదు, నీ కొత్త మనసు లేదు, నీ రోత మనసుతో నిన్ను నీవు పోడు చేసుకుంటున్నావు. ఈరోజు నీకు కొత్త మనసు ఇవ్వాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఒకరోజు బలి అర్పణ చేయడానికి సమూయేలు రావటం ఆలస్యమైందంట. ఆలస్యమైనందుకు ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు లేట్ అయిపోయిందని. వెళ్ళిపోతుంటే అందరూ వెళ్ళిపోతున్నారే నా దగ్గర నుంచని, నేనే అర్పించేస్తానని యాజకుడు చేయవలసిన పనిని రాజు సౌలు చేసేసాడు. ఏమయ్యా ఇలాంటి పని చేసావు నువ్వు, నిన్ను దేవుడు రాజుగా ఏర్పరిచాడు కానీ యాజకుడిగా చేయలేదు. చూడండి కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి, అంతే కదండి, అంతే కదండి. ఒక ఇంట్లో కుక్క గాడిద ఉందంట, దొంగోడు వస్తే కుక్క మొరగటం లేదంట, మురుగు మురుగు అంట, నాకు ఇవాళ మాంసం పెట్టలేదు నేను మొరగనందంట. నువ్వు మొరక్కపోతే నేను గాంటిస్తానని గాడిద గా గా అని గాడితే వాడు నిద్రపులు లేచొచ్చి అర్ధరాత్రి అడుగుతాం మేమని చెప్పి దబా దబా బాధిపోయాడంట. ఏంటండి కుక్క మరిగితే దొంగ వచ్చాడంటారు కానీ గాడిద గాంటిస్తే దొంగ వచ్చాడు అనుకుంటాడు ఎవడన్నా? నిన్ను ఏ పని కోసం దేవుడు ఏర్పరిచాడో అదే చేయాలి.
మనలో ఉన్న బుద్ధి ఏంటంటే మనకి ఎంతసేపు మనకంటే పక్కింటోళ్ళు బాగున్నారు, పులిని చూసి నక్క ఏం చేసిందట, వాతల పెట్టుకుందట. ఎవడన్నా ఒకడు చేతులు లేని చొక్కా వేసుకుంటే అదే చొక్కా, ఒకడు గుడ్డజాలకాయ ఇక్కడ ఒక రంగు ఇక్కడ ఒక రంగు వేసుకుంటే అదే ఫ్యాషను, ఎవడన్నా ఇక్కడ తలకాయ కొంచెం ఏదన్నా నిప్పు పుట్టి కొంచెం గొరుక్కుంటే అక్కడ ఖాళీ లొట్ట, అది ఎంతో స్పైక్ అంటే ఇట్ట ఇట్ట పెట్టుకుంటారు కొంతమంది. ఎవడనో చూస్తాడు ఎక్కడో ఏదో ఉంది ఇటలీలోనో ఎక్కడో ఫ్యాషన్ సెంటర్ అంట, అక్కడ ఫ్యాషన్లు గంటకోసారి మారిపోతుంటాయంట. ఆ ఫ్యాషన్లు ప్రపంచమంతటి రోళ్ళు ఈ యూట్యూబ్లు వచ్చాక ఈ యొక్క ఫేస్బుక్లు వచ్చాక అది చూసేసి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఈ రోజున ఫ్యాషన్ ఫ్యాషన్ ఏంటండి. వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటారే కానీ నేను నేనుగా ఉండాలి. మీ పక్కోళ్ళ ముఖం ఒకసారి చూస్తారా, నా ముఖం నీ ముఖంలాగా ఉందా అని అడుగుతారా? అడగండి. లేదు కదా, లేదు కదా. దేవుడు నిన్ను నిన్నుగా చేశాడు కదా. నీ ముక్కు వేరు, నీ మూతి వేరు, నీ నొసలు వేరు, నీ కళ్ళు వేరు. ఎన్ని కోట్ల 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 మిలియన్ మిలియన్ మనుషులు ఉన్నా కూడా ప్రతి ఒక్కడు వ్యత్యాసంగా ఉన్నాడు కదా. అంటే ప్రతి ఒక్కడిని దేవుడు నీ చేతులు నాకు రూపును ఏర్పరచను అని యోబు అంటున్నాడు. చూడండి, నిన్ను ప్రత్యేకంగా చేశాడు దేవుడు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివే. నీ కొరకు దేవుడు ఏం కలిగి ఉన్నాడో అది దేవుని దగ్గర నుంచి నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని ఇంకొకరిలాగా ఉండటానికి ఆశపడకూడదండి. ఇంకొకరి పని చేయడానికి ఆశపడకూడదు. పొరుగు వాని ఎద్దునైనను మేకనైనను పనివాడినైనను పనికత్తెనైనను ఆశించకూడదు. అది ఇప్పుడు మీకు అర్థం కాదులే. పక్క వాళ్ళ టీవీనైనను మిక్సీనైనను బైకునైనను కారునైనను ఆశించకూడదు. ఏంటండి, ఎదురు బదురు ఇల్లు ఉంటాయి, వాళ్ళు ఇంటో చూడు, పెద్ద టీవీ కూడా తీసుకుంటారు, కలర్ టీవీ, మనకు చూడు బ్లాక్ అండ్ టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ, సిగ్గులేదా నీకో, నీకు పెద్ద జీతం, ఆయనకి చిన్న జీతం. అమ్మా లంచం తీసుకుంటాడు అమ్మా ఆయన, నేను లంచం తీసుకున్నా అమ్మా యేసుప్రభు నమ్ముకున్నాను, మనకు దేవుడు ఇస్తాడులే అంటే అదే కుదరదు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి మంచి టీవీ ఉంటే మనకి టీవీ లేదా, నువ్వు కూడా తీసుకో. పాప పోరు పడలేక ఈయన కూడా లంచం తీసుకున్నాడంట. తీసుకుని రోజే మొదటిసారి తీసుకున్నాడు పాపం మహానుభావుడు. తీసుకుని రోజే పట్టబడ్డాడు, మొత్తానికి ఉద్యోగం ఊడిపోయింది, ఉన్న టీవీ కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఏంటండి, నీకు దేవుడు ఏది ఇచ్చాడో అది చూసుకో. నీకు ఇచ్చిన దాంతో సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. పక్కోళ్ళు చేసింది చేయొద్దండి. నీ శరీరానికి ఏ వస్త్రాలు బాగుంటాయో, నీ ముఖానికి ఏ హెయిర్ స్టైల్ బాగుంటుందో దాన్ని నువ్వు పాటించు. అంతేగాని ఇంకొకరి స్థానాన్ని ఆశించద్దు. మరి ముఖ్యంగా దేవుని కార్యాల విషయంలో నిన్ను దేవుడు పాడడానికి పిలిస్తే పాడు, నిన్ను దేవుని ప్రసంగానికి పిలిస్తే ప్రసంగించు, నిన్ను దేవుడు మందిరాన్ని తుడుస్తానికి పిలిస్తే తుడువు, నిన్ను దేవుడు గేటు దగ్గర నిలబడబెట్టే నిలబడవు, నిన్ను దేవుడు ఊర కూర్చొని వినమంటే యును. అంతేగాని నాకంటే చిన్నోళ్ళు పోయి ప్రసంగిస్తున్నారు నేనెందుకు ప్రసంగించకూడదు, మొన్నొచ్చినోళ్ళు సీనియర్స్ అయిపోయి స్టేజ్ ఎక్కేస్తున్నారు నేను ఎప్పుడు ఇక్కడే కూర్చోవాలా అనకండి, 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 అనకండి. అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా దేవుడిచ్చే ప్రతిఫలం ఒకటే. నమ్మకంగా నువ్వు వింటున్నావా అని నిన్ను అడుగుతాడు, సరిగా నువ్వు నమ్మకంగా చెబుతున్నావా అని నన్ను అడుగుతాడు. యాజకుడి పని యాజకులే చేయాలి. దేవుని సేవకులను అభిషేకించినప్పుడు దేవుడు ఈ రోజున పిలువబడకుండానే చాలామంది సేవకులు అయిపోతున్నారండి. నేను సేవ చేస్తాను అని వస్తున్నారు అనేక మంది, మంచిదే. కానీ సేవలో నీవు నడుస్తూ ఉండగా ఒక దైవ సేవకుని కింద ఉండి అణిగి మణిగి ఉండి వారి ఆధ్వర్యంలో నువ్వు సేవ చేయాలి. కానీ నేను సేవ చేస్తానని చెప్పి బైబిల్ పెట్టుకొని నువ్వు వెంటనే ఒక పాస్టర్ అయిపోయానని ఒక బోర్డు పెట్టేసుకొని ఒక డిగ్రీ పెట్టేసుకొని ఒక గందరగోళం చేసేసి ఎంతమంది రోజున దేవున్నా మనకి సిగ్గు తీసుకొస్తున్నారో తెలుసా? జాగ్రత్త, అవివేకపు పని చేశావు సౌలు. దేవుడు నిన్ను రాజుగా చేసినందుకు బాధపడుతున్నాడు, నువ్వు దేవుడి చెప్పిన మాట వినలేదు. సరే ఊరుకున్నాడు దేవుడు. ఇంకోసారి దేవుడు మాట చెప్పాడు, 15:4 నీవు అమాలేకీయుల దగ్గరకు వెళ్ళి అమాలేకీయుల రాజును నీవు చంపేయి, అక్కడ ఉన్న వారి సమస్త జంతువులను నాశనం చెయ్యి, ఆ శత్రు సమూహాన్ని జయించిరా అని దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు ఒక మాట చెబితే సౌలు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి
ఆ రాజును పట్టుకొని సజీవుడిగా పట్టుకొని అక్కడ పనికిరాని జబ్బు కలిగిన జంతువుల్ని చంపి మంచి జంతువులన్నీ వెంట పెట్టుకొని తిరిగి వచ్చి నేను గొప్ప జయం సాధించానని ఒక పెద్ద ధ్వజం కట్టాడట. ఏంటండి, దేవుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి, సగం సగం చేస్తే అది అవిధేయత, సగం విధేయత అవిధేయత. ఈరోజు చాలామంది దేవుని మాటను పూర్తిగా వినటం లేదు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటం లేదు, కొంచెం చేస్తున్నారు, సగం చేస్తున్నారు. ఆనాటి పరిచయులు శాస్త్రులు దశంభాగాలు ఇవ్వాలంటే సూపులోను జీలకర్రలోను ఏంటండి చిన్న చిన్న విషయాల్లో దశభాగం ఇచ్చేవారంట, కానీ ముఖ్యమైన ఆజ్ఞలను పాటించేవారు కాదు. మనం కూడా కొన్ని కొన్నిసార్లు దేవునికి కొన్ని విషయాల్లో విధేయులం అవుతాం, మరికొన్ని విషయాల్లో మన ఇష్టానుసారంగా ఉంటుంటాం. అది దేవునికి చాలా వేదన కలుగు చేస్తుంది. ఎందుకయ్యా ఈ గొర్రెలన్నీ తీసుకొచ్చావని అడిగితే అవి దేవునికి ఇవ్వడానికి తీసుకొచ్చాడన్నాడు. నువ్వు దేవుణ్ణి చెప్పిన మాట కంటే, దేవుడు చెప్పిన మాట వినటం కంటే దేవునికి కానుకలు ఇవ్వటం ముఖ్యం కాదండి. అందుకే నేను ఎక్కువగా కానుకల విషయమై ఒకాడి నుంచి చెప్పను. నేను ఉబ్బిస్తే మీరు ఇస్తారు, కానీ మీరు ఇచ్చినా మీకు ఎటువంటి ప్రతిఫలం రాదు మీరు మీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే. మీరు దేవుని మాటకు విధేయులు కాకుండా డబ్బిచ్చి దేవుని మెప్పు పొందుదామనుకుంటే అది అజ్ఞానమే తప్ప అందులో ఆశీర్వాదమో లేదు. రెండుసార్లు అవిధేయుడయ్యాడండి. అంతే, సౌలు జీవితంలో దేవుడు విసిగిపోయాడు. చీ, నిన్ను ఎంత ప్రేమించాను, నిన్నెంతగా నిన్ను హెచ్చించాను, నీవెంతగా నా మాట వింటావని, నా పక్షంలో ఇశ్రాయేలులకు రాజుగా ఉంటావని నేను కోరుకుంటే నువ్వు అవిధేయుడు అయిపోయావు, నువ్వు తిరుగుబాటుదారుడు అయిపోయావు, నేను నిన్ను విసిరిచేసేస్తున్నాను, నువ్వు నాకు వద్దన్నాడు. జాగ్రత్తగా వినండి, ఈ రోజున దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించాడు. నీవున్న ఉద్యోగం, నీకున్న పొలం, నీకున్న ఇల్లు, నీకున్న భార్య బిడ్డలు, నీకున్న స్థాయి నీకు దేవుని వలన వచ్చింది. మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు అభివృద్ధి పరిచిన తర్వాత, దేవుడు అడిగి ఇచ్చిన తర్వాత మర్చిపోయే వాళ్ళందరూ ఉన్నారు. ఈ రోజున మర్చిపోతే నష్టపోతావు. నువ్వు ఏ గోతిలో నుండి లేచావో, నువ్వు ఏ స్థితిలో నుండి ఈ స్థితికి వచ్చావో ఎప్పుడు మరవకూడదు. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటా, కాకినాడ వీధుల్లో పిచ్చి కుక్కలాగా తిరిగేవాడు జైపాలు. సిగ్గుపడను, నేను సిగ్గుపడను. నా దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు. ఆయన చిత్తం చెయ్యాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. నీకు ఇల్లు ఇస్తే ఆ ఇంటిని దేనికోసం వాడుతున్నావు? నీకు బైక్ ఇస్తే ఆ బైక్ను దేనికోసం వాడుతున్నావు? నీకు కుటుంబం ఇస్తే నీ బిడ్డలు నువ్వు ఎలా శ్రద్ధ తీసుకొని పెంచుతున్నావు? దేవుడికి లెక్క చెప్పాలి సుమా. అవిధేయులను దేవుడు ప్రేమించలేడు, గర్విష్ఠులకు దేవుడు దగ్గరగా రాలేడు. గర్విష్ఠులను ఆయన దూరం నుండి చూస్తున్నాడు, తగ్గించుకున్న వారిని సమీపంలో ఆయన ఉన్నాడు, విరిగి నలిగిన హృదయంలో కలిగిన వారి దగ్గర నివసిస్తున్నాడు ఆయన. ప్రభు నీలోనికి రావాలంటే గర్వం నీలో ఉండటానికి ఇలా ప్రయోజనం లేదండి. గర్వం నీలో ఉంటే నీ దగ్గర కూడా రాడు ఆయన. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. ఎంత అహంకారం అండి ఈ రోజున, ఏమి లేకపోయినా. కొంతమందికి కుల గర్వం, కొంతమందికి ధన గర్వం, కొంతమందికి సౌందర్య గర్వం, కొంతమందికి కంటగర్వం బుద్ధి గర్వం, కొంతమంది ఉద్యోగ గర్వం, కొంతమందికి అధికార గర్వం. కానీ కొంతమందికి తెలుసా మీకు ఏమీ లేదని గర్వం అండి. కొంతమందికి ఏం గర్వం? ఏమీ లేదని గర్వం. పోరా నువ్వు నన్నేం చేస్తావు అంటాడు వాడు. వాడికి ఉద్యోగము లేదు, వాడికి సద్యోగము లేదు, ఎవడేమనుకుంటా వాడికి అవసరం లేదు. మా మెడ్రాసులో మీరు ఎప్పుడన్నా ఆటోల్లో కానీ వచ్చారంటే ఆ ఆటో వాడు పెద్ద కలెక్టర్ గారిలో మాట్లాడతాడు, బాయ్ అంటాడు. అంతే, వాళ్ళు ఎదురుతుంటాడు. ఒకసారి ఆటోలు ఎక్కేవాడిని మొన్నటి దాకా, ఏంటండి ఆటోలో వెళ్ళి వాడు మాట్లాడుకొని 15 రూపాయలు 10 రూపాయలు మాట్లాడుకొని దిగితే ఇంతేనా ఇంకో 10 రూపాయలు అయ్యి అంటాడు. ఎందుకు వేయాలయ్యా అంటే ఇందా కుడుకడా ఇందా వేద్దాం కాసేపు తిట్టుబా అంటే ఏంటి ప్రభు పాస్టర్ తిడతాడు. ఓహో నన్ను ఎవరు తిట్టరు కదా, అందుకని శాంపిల్కి తిట్టిస్తున్నావు కాబోలు, తగ్గించుకుంటాను లే ప్రభు, సరే అప్ప సరే అప్ప అని అడితే చెప్పుకోవాలి మళ్ళీ. ఏమీ లేదని గర్వం. పూర్వం మహారాజులు అనేవారు మేము అనేవాడు, నువ్వు అనేవాళ్ళు. ఈ రోజుల్లో కొంతమందిని మాట్లాడిస్తే మేము వస్తాంలే, నువ్వు బా, మేము వస్తాంలే, ఈడు వస్తాడు మేమంట, నువ్వు అంట. ఏంటండి, నువ్వు నాశనమునకు ముందు గర్వం నడుచును,
పడిపోవటకు ముందు అహంకార మనసు నడచను. మేము రేడియో రేడియోలో చాలా స్కిట్లు వేసేవాళ్ళం అండి. ఓ తాగుబోతాడు తాగేసి రోడ్డు మీద తిరుగుతుంటే ఓ పాస్టర్ గారు వచ్చి, బాబు ఎందుకు రానే తాగుతావు, నరకడికి వెళ్ళిపోతావని. ఆయ్ నరకడికి వెళ్ళిపోతాడు, నేనే పరలోకానికి వెళ్తానని అడంట. ఎట్టబోతావయ్యా పరలోకం యేసు ప్రభు లేక, నేను ఎట్టబోతానంట వా చూడు అని ఊరు బయటకు వచ్చేసాడంట. ఊరు బయటకు వచ్చేసి నేను తాడి చెక్కి వెళ్ళి ఎక్కి తాడి చెట్టు ఎక్కి పైకి పరలోకం వెళ్ళిపోతానని ఎక్కేస్తున్నాడు. అంతలో కర్రనే పడిపోతాడు ఆయన అని ఎవరో భార్య చెప్తే భార్య వచ్చిందంట. పిల్లలు వచ్చారంట, నానా ఎక్కొద్దు నానా, ఎవండి ఎవండి ఎక్కొద్దు అని ఏడుస్తుంటే, హాయ్ ఆడదాని నువ్వు చెప్తా నేనంటారా ఎక్కుతానా అని ఎక్కేశాడు. అందరూ బరబరబరబరబర ఎక్కేశాడు పైకి. అందరూ ఊరోళ్ళందరూ చుట్టూ చేరిపోయారు. అందరు దిగిరాయా దిగిరాయా దిగిరాయా, నేను చెబుతాను పర్లోకి వెళ్తున్నాడు, ఎవడొత్తడో కట్ట చూస్తాను, నేను చేతులు వదిలేస్తాను వదిలేశాడు. అటువంటి పర్లోకానికి వెళ్ళాడా పాతాళానికి వెళ్ళాడా? పాతాళానికి వెళ్ళడానికి మనకి ఎవరు సహాయం చేయక్కర్లా, పరలోకం వెళ్తానికి మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు మనకి కావాలి. గర్వం నాశనానికి ముందు నడుస్తుంది, అహంకారం పడిపోవడానికి ముందు నడుస్తుంది. గర్విష్ఠుడైపోయాడు సౌలు. గాడిదలెంబడి తిరిగి వాడిని తీసుకొచ్చి నన్ను రాజులైన యాజక సమూహంలో చేర్చాడే, ఎక్కడో ఉన్న నన్ను ఏమీ ఎరగని నన్ను తీసుకొచ్చి దేవుడు తన బిడ్డగా నన్ను చేసుకున్నాడనే కృతజ్ఞత మీకుందా? ఆయన చెప్పిన మాట చెప్పిన మాట వినటానికి మీరు ఆశ కలిగి ఉన్నారా? దేవుడు మీ అల్ల ప్రీతి కలిగి ఉన్నాడండి. నాకు వద్దీతను, నేను దావీదును అనుకున్నాను. అంతలో యుద్ధం వచ్చింది రాజ్యంలో. పాపం చేసేవాడు ఎప్పుడు పిరికోడండి. పాపము ఎప్పుడు మనకి పిరికితనం ఇస్తుంది, భయం ఇస్తుంది, భీతినిస్తుంది. గొలియాతో చరుస్తున్నాడు, ఎవడరా వస్తాడు నాతో, జయించండి రా, మేమందరం మీకు బానిసలు అయిపోతాం, లేకపోతే నువ్వు నన్ను జయిస్తే నేను నీకు బానిస అయిపోతాను అరుస్తుంటే. అంత ఎత్తైన సౌలు గుడారంలో నుంచి బయటికి రావటం లేదు. ఎవడు సౌలు సైన్యంలో ఉన్నవాళ్ళు బయటికి రావటం లేదు. ఆ చిన్న దావీదు వచ్చాడు, నేను జయిస్తావాణ్ణి. అరే నువ్వేం జయిస్తావురా? ఒక ఎలుగుబంటను చంపడానికి దేవుడు నాకు సహాయం చేశాడు, పులిని చంపడానికి దేవుడు సహాయం చేశాడు, సింహాన్ని చంపడానికి దేవుడు సహాయం చేశాడు, ఈసారి సున్నతి లేని ఈ ఫిలిస్తీన్ని జయించడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు అని దేవుడి మేలులు తలంచుకొని వెళ్ళి ఆ ఫిలిస్తీన్ని ఒక్క దెబ్బతో ఒడిసెలు తీసుకొని ఒక్క రాయితో పడగొట్టి తల నరికాడు. అందరికీ ఇశ్రాయేలుకి సంతోషం, ఎందుకంటే అందరి బానిసత్వానికి విడుదల దొరికింది, అందరూ సంతోషపడిపోయి. కొంతమంది స్త్రీలు పాటలు పాట కట్టి, సౌలు వేల కొలది చంపెనో, డోడో సౌలు వేల కొలది చంపెనో అనగానే రాజమందిరంలో నుంచి సౌలు అనగానే, బా నా పేర్లో పాట పాడుతున్నారే అని వచ్చాడటండి బయటికి సౌలు. ఏంటండి రెండో చరణంలో, సౌలు వేల కొలది చంపెనో దావీదు, పదివేల కొలది చంపెను అనుకునే సుర్రమంది అంటే, వాడిని ఎక్కువ పొగుడుతున్నాడా నాకంటే, జర్రులు తేళ్ళు పాకుతున్నట్టుందండి అంటున్నారు ఒకళ్ళు. ఏంటండి అసూయ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంట మనకి, ఒంటి మీద జర్రులు తేళ్ళు పాకుతున్నట్టు ఉంటాయంట. పక్క వాళ్ళని పొగిడితే కనుక మనకి ఎట్లా ఉంటుందంటే అసూయ. గర్వం తర్వాత మనల్ని నాశనం చేసేది ఏంటంటే అసూయ అండి. అసూయ మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇతరుల మీద అసూయ పడకండి. మీరు ఎప్పుడు కూడా ఇతరులు పొగడబడితే దేవుణ్ణి స్తుతించండి, ఇతరులు సంతోషంగా ఉంటే దేవుని మీద ఆనందించండి, ఇతరులు నీకంటే మెరుగ్గా ఉంటే అవసరమైతే వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకోండి. అంతేగాని ఎందుకు దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాలి, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు అని కోపం పెట్టుకున్నాడు, అసూయ పెట్టుకున్నాడు, హేబేలను చంపడానికి చంపాడు. దేశ దిమ్మరై తిరిగాడు కయ్యోను, ఏంటి హేబేలు నువ్వు ఇచ్చింది అర్పించావు, దేవుడు అంగీకరించాడు, నాకు కూడా గొర్రెవ్వా, నేను కూడా అర్పిస్తానని అడగొచ్చు కదా. కయ్యోను నీ కోపమేలా, దేవుడే వచ్చి అడిగినా కూడా సమాధాన పడచ్చు కదా. ఈరోజున ఎంతోమంది అదన్నా ఉండాలి నేనన్నా ఉండాలి, వాళ్ళన్నా రావాలి నేనన్నా రావాలి. కొంతమంది చర్చిల్లో కూడా ఇద్దరిద్దరు గొడవ పెట్టుకుంటారండి. అప్పుడప్పుడు చర్చిల్లో గొడవ పెట్టుకొని పాస్గారి దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ రోజు నుంచి అండి ఆ సుబ్రహ్మణ్యన రావాలి, నేనన్నా రావాలి, ఆయన మానమానండి లేకపోతే నేను మానేస్తా, ఇద్దరం కూర్చోలేము మేము చర్చిలో. ఏమమ్మా మీ ఇద్దరికి ఏం గొడవైంది, మాకిద్దరికి ఏదో గొడవైంది, అయితే దేవుని మందిరంలో ఎందుకు నీకు అక్కసం, నీకెందుకు ఆ గర్వం, నీకెందుకు ఆ పోరాటం? అంతవరకు దేవుడు సహించాడండి. అసూయపరుల హృదయాలలో, గర్విష్ఠుల హృదయాలలో, అపవిత్రుల హృదయాలలో, అవిధేయుల హృదయాలలో పరిశుద్ధాత్ముడు నిలిచి ఉండలేడు. ఆయన అభిషేకము నీ మీద నిలిచి ఉండదు.
అంతవరకు దేవుని ఆత్మ కలిగి ప్రవచించేవాడట సౌలు. అబ్బా, సౌలు ప్రవక్తలతో ఉన్నారే అని పేరు వచ్చింది. కానీ అతని యొక్క ప్రవర్తన చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు అతని మీద నుంచి తీసివేయబడ్డాడు. దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండడండి. పాపం చేసినప్పుడు రక్షణ ఆనందం మనలో ఉండదు. దావీదు వ్యభిచారంలో పడ్డప్పుడు కన్నీటితో ప్రార్థించాడు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు, నీ హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపము పోవునట్లుగా కడుగు. కీర్తన 51వ అధ్యాయం మళ్ళీ మళ్ళీ చదువుతుండండి. ఎప్పటికప్పుడు మీరు శుద్ధీకరించబడుతుంటారు. మీ మనస్సాక్షి దోషారోపణ చేసినప్పుడల్లా కీర్తన 51 యెషయా 53 చదవండి. మీరు ప్రభువుకు దగ్గర వస్తారు, పరిశుద్ధపరచబడతారు. దయచేసి లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడదా? పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్న సమయం ఇది. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఎంతమంది తాము దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకున్నామని, దేవుని చిత్తాన్ని తప్పిపోయామని, కష్టాల్లో ఉన్నామని, నష్టాల్లో ఉన్నామని, వేదనలో ఉన్నామని, బాధలతో ఉన్నామని, విడుదల కావాలని కోరుకుంటున్నారో వారిని ఒక్కసారి చూడు నాయన. అయ్యా, సౌలుకు పట్టిన గతి మాకు పట్టకుండా నీ పాదాలు పట్టుకునేందుకు సహాయం చేయి నాయన. కన్నీటితో నీ పాదాలు కడిగి పశ్చాత్తాపడ్డ పాపాత్రలాంటి అనుభవాన్ని మాకు దయచేయి నాయన. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానముతో పొమ్ము అన్న మాటలు మా చెవుల్లో గింగురబడడానికి సహాయం చేయము. ఈ స్థలము నుండి మేము తిరుగగా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో ఎందుకు పనికిరాక గాడిదల వెంబడి తిరుగుతూ, లోకం వెంబడి తిరుగుతూ, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మేము నీ ప్రణాళికను ఎరిగి నీ చేతుల్లో వాడబడే పాత్రలుగా మారడానికి సహాయము చేయము, ఫలించడానికి సహాయం చేయి నాయన. నీ అవకాశాలను మేము జారబిడుచుకోక, నీ గద్దింపును మేము తృణీకరించక, నీ వాక్యాన్ని మేము తోసివేయక, మా హృదయాలు సరిచేసుకునేటకు సహాయము చేయము, పశ్చాత్తాపడుటకు సహాయము చేయము, ఒప్పుకోలు కలుగజేయము నాయన. మా స్థితిని మేము ఒప్పుకొని నీ రక్తములో కడగబడి నూతన వ్యక్తులుగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయము చేయము. నీ మాట వెనుక రకరకాల బాధలలో ఉన్న, అప్పుల బాధల్లో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, ఉద్యోగం లేదే, పాస్ అవటం లేదే, వివాహాలు జరగటం లేదే, జరిగిన వివాహాల్లో సమాధానం లేదే, కుటుంబంలో నెమ్మది లేదే, భార్యాభర్తల మధ్య సమాధానం లేదే అని ఎందరెందరైతే పోరాడుతూ ఉన్నారో అతివారిని నజరడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము తండ్రి. మూయబడిన గర్భాలను నజరడైన యేసుక్రీస్తు నామంలో తెరచున్నాము నాయన. అవిధేయులైన కుమారులను నజరడైన యేసుక్రీస్తు నామంలో క్రొత్త మనసుతో అభిషేకించుతున్నాము తండ్రి. గురులేని వారిగా తిరుగుచున్నవారు గురైన క్రీస్తు వైపు ఈరోజు మళ్ళునట్లుగా వారు హృదయాలలో పశ్చాత్తాపడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యము జరిగించుము నాయన. గొప్ప తలంపులు మా అందరి పట్ల నెరవేర్చి నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించి రోజులైన యాజక సమూహములో నీ సొత్తైన ప్రజలుగా వక్ర జనము మధ్య జ్యోతుల వలె ప్రకాశించుటకు నీ నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి సహాయము చేయము. మా చుట్టూ నశించిపోతున్న వారి కొరకైన భారము దయచేయము. ఈ రాత్రి నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని తిరిగి మా స్థలాలకు పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.